బ్రతుకిచ్చిన దేవుని కొరకే బ్రతుకుచున్నావా? బ్రతుకిచ్చిన దేవుని కొరకే బ్రతుకుచున్నావా? చాలా మంచి పాఠం. మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైన పాఠం. ప్రతి ఒక్కరూ వినవలసిన పాఠం. ఇలాంటి మాటలు వినకుండానే ఎంతోమంది మరణించి కాలగర్భంలో కలిసిపోయారు. దేవుడు మనల్ని ప్రేమించి తన అత్యంతమైన మహాకృపను బట్టి ఈ మాటలు వినే గొప్ప అవకాశం మనకిచ్చాడు. ఎన్నో అనారోగ్యాలు వస్తుండగా ఆయన మనల్ని విడిపించి మరలా తిరిగి తన మాటల ద్వారా మనం ఆత్మీయంగా బలపరచబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇందును బట్టి మనం మన తండ్రిని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద బ్రతికే ఎంతోమందికి వారు ఎందుకు పుట్టారో, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియడం లేదు. ఇప్పటికీ భూమి మీద ఉన్న వారికి చాలామందికి, అనేక మందికి విషయాలు తెలియదు. ఈ జన్మను ఎవరిచ్చారు, మనకు ఈ బ్రతుకును ఎవరిచ్చారు, ఈ సంగతులు తెలియదండి. నా తల్లిదండ్రుల వలనే నాకు జన్మ జరిగింది, వారి వలనే నాకు ఈ బ్రతుకు వచ్చిందని చాలామంది మాట్లాడుతున్నారు. మనం పుట్టడంలో తల్లిదండ్రుల ప్రమేయం ఏమీ లేదు. తల్లిదండ్రులు కష్టపడితే వచ్చిన వాళ్ళం కాదు మనం. మన తండ్రి మన కొరకు కష్టపడ్డాడు. మన తల్లి గర్భంలో తన అరచేతులతో మనలను ఆయన చెక్కుకున్నాడు. భూమి మీదకు పంపినవాడు ఆయనే. ఈ భూమి మీద బ్రతుకును నిర్ణయించినవాడు కూడా దేవుడేనండి. బైబిల్లో దేవుడు అంటాడు, చూడుము నేను నిన్ను నా అరచేతుల్లో పెట్టి చెక్కుకున్నాను. తన అరచేతుల్లో పెట్టి చెక్కినవాడు దేవుడు. మనకు ఈ రూపం ఆయన వలన వచ్చింది. భూమి మీద ఈ బ్రతుకు కూడా దేవుని వలననే వచ్చింది. మనకి తల్లి గర్భంలో మనలను ఆయన రూపిస్తున్నప్పుడే ఏం చేశాడో మీరు చూడాలి. బైబిల్లో 139వ కీర్తన 16వ వచనాన్ని మనం చదివితే, 139 కీర్తన 16వ వచనంలో దావీదు గారు మాట్లాడుతున్నారు, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూసారా? మనం తల్లి గర్భంలో ఉండగానే, పిండముగా ఉన్నప్పుడే దేవుడు చూశాడట. ఎప్పుడు చూశాడు? పిండముగా. మనం తల్లి గర్భంలోనికి వచ్చి 3-4 నెలలైనప్పుడు మనల్ని పిండము అంటారండి. అప్పటికి ఇంకా ఈ అవయవ నిర్మాణం పూర్తిగా జరగలేదు. ఒక రక్తపు ముద్దగా, పిండముగా మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు చూశాడు. ఎందుకంటే ఈ రూపాన్ని చేసేది ఆయనే గనుక ఆయన చూస్తూ, నీకు ఈ అవయవ నిర్మాణం ఎలా ఉందని ఆయన ఆలోచిస్తూ మన రూపాన్ని చేశాడు. ఆయన పిండముగా ఉన్నప్పుడే చూశాడు. చూసినవాడు ఆయనే, చేసినవాడు ఆయనే. తల్లిదండ్రులు ఎప్పుడు చూశారు? భూమి మీద పడిన తర్వాత
నాకు ఒక బాబు పుట్టాడు, నాకు ఒక పాప పుట్టింది. మన తల్లిదండ్రులు మనల్ని చూసింది మనం పుట్టిన తర్వాత, దేవుడు మనల్ని చూసింది పిండముగా ఉన్నప్పుడే. చూసినవాడు, ఈ రూపాన్ని చేసినవాడు ఆయనే ప్రియులారా. అంతేకాకుండా పిండముగా ఉన్నప్పుడే, తల్లి గర్భంలో మనకి ఈ నిర్మాణం దేవుడు చేస్తున్నప్పుడే మన బ్రతుకు దినాలను కూడా ఆయన నియమించాడు. మనకి నిర్ణయించాడు, తన గ్రంథములో వ్రాసుకున్నాడు మన బ్రతుకు దినాలు. మనం చదివిన మాటల్లో నియమింపబడిన దినములలో అని ఉంది. నియమింపబడిన దినాలేవి? భూమి మీద పుట్టినది మొదలుకొని మరణించేంతవరకు, భూమి మీద పడినది మొదలుకొని మరణించేంతవరకు దేవుడు మనకు దినములను నియమించాడు. భూమి మీద పడకముందే నియమించబడిన దినములలో ఒకటైనా కాలేదంటే అవి ఎప్పుడు అంటే, ఇంకా మనం భూమి మీదకు రాకముందే, తల్లి గర్భములో ఉన్నప్పుడే, అవయవ నిర్మాణం జరుగుతున్నప్పుడే మన బ్రతుకు దినాలను తన గ్రంథములో వ్రాసుకున్నాడు. ప్రియులారా, అంటే నీవెంతకాలం ఈ భూమి మీద బ్రతకాలో నిర్ణయించింది దేవుడు, బ్రతుకు దినాలను ఇచ్చింది దేవుడు. నీకు నిర్ణయించి ఆయన తన గ్రంథములో నీ బ్రతుకు కాలాన్ని వ్రాసుకున్నాడు. మనకు తల్లిదండ్రుల వలన జన్మ రాలేదు, తల్లిదండ్రుల వలన ఈ బ్రతుకు మనం కలిగిలేము, దేవుని వలననే మనకి ఈ బ్రతుకు వచ్చింది. దేవుడు బ్రతుకు కాలాన్ని మనకు ఇచ్చాడు. తల్లి గర్భంలో ఉండగానే నీ బ్రతుకు కాలం నిర్ణయించబడింది. నీవు 60 సంవత్సరాలు బ్రతకాలా, నీవు 50ఆ, నీకు 30ఆ, నీకు 70 సంవత్సరాలా? దీనిని నిర్ణయించింది, ఈ బ్రతుకు కాలాన్ని నిర్ణయించింది దేవుడు, బ్రతుకిచ్చింది దేవుడు. బ్రతుకిచ్చిన దేవుని కొరకు బ్రతుకుచున్నావా? ఆలోచించండి, ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత మనం బ్రతకాలంటే మనకు తల్లిపాలు కావాలి, తర్వాత ఘనాహారాన్ని మనం తీసుకుంటాం. ఆహారం తీసుకుంటేనే మనం బ్రతుకుతాం. మరి ఈ ఆహారం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఒక ఇంట్లో గొడవ జరుగుతుందండి, వాడు బాగా పని చేయకుండా తిరుగుబోతుగా మారాడు ఒక కొడుకు. తండ్రికి విసుకొచ్చి ఏమంటున్నాడంటే, నేను చనిపోతే నువ్వు ఎలా బ్రతుకుతావురా అంటుంటే, వాడు అతి తెలివితేటలతో భోజనం చేసి బ్రతుకుతానా అన్నాడు. తండ్రికి కోపం వచ్చి, నువ్వే పని చేయవు, ఊరు మీద పడి ఇలా తిరుగుతున్నావు, నేను చనిపోతే నువ్వు ఎలా బ్రతుకుతావురా అంటే, భోజనం చేసి బ్రతుకుతానా అని అంటున్నాడు. అంటే ఈ సమాజానికి ఒక విషయం అర్థమైంది, భోజనం చేస్తే బ్రతుకుతాం. మరి ఎంతకు భోజనం ఇచ్చిన వారెవరు? భోజనం ఎవరు ఇచ్చారు? మా అమ్మ నాన్న కష్టపడ్డారు అనుకో, కష్టపడితే చెట్టుకు కాయలు కాయో. ఆహారం ఇచ్చింది దేవుడు. ప్రియులారా, ఆదికాండము 1:29-30 మనకు ఆహారం ఇచ్చిన వారెవరో వ్రాయబడింది చూడండి. ఆదికాండము 1:29-30 ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును నేనే మీకిచ్చాను, అవి మీకు ఆహారం కావాలని ఇచ్చాను. చూసారా, భూమి మీద ప్రతి చెట్టును విత్తనములిచ్చు ప్రతి వృక్షమును నేను మీకు ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే అవి మీకు ఆహారంగా మారాలి, దాని ద్వారా మీకు భోజనం, మీరు బ్రతకాలి. చూసారా, మనకే కాదు 30 వచనం చూడండి, భూమి మీద ఉన్న జంతువులకు ఆహారం దేవుడే, ఆకాశ పక్షులను పోషిస్తున్నది ఆయనే, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును ఈ పచ్చని చెట్లు ఇవి వాటికి ఆహారంగా మారాలి. చూసారండి, అంటే భూమి మీద బ్రతుకుతున్న మన కోసం, భూమి మీద బ్రతుకుతున్న జంతువుల కోసం, పక్షుల కోసం, ఏమండి వీటన్నిటి కోసం, ప్రాకు పురుగుల కోసం ఆలోచించిన వాడు దేవుడు. ఇవన్నీ బ్రతుకుతున్నాయి అంటే దేవుని వలన.
భూమి మీద ప్రతి జీవి దేవుని వలననే బ్రతుకుతుంది, దేవుని సహాయం వలన బ్రతుకుతుంది. అందుకే ఆహారం మన కళ్ళ ముందుకు రాగానే మనకు దేవుడు గుర్తు రావాలండి. వెంటనే కళ్ళు మూసుకొని, తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, నాకు ఆహారం ఇచ్చావు, నేను బ్రతకటం కోసం నాకు ఆహారం ఇచ్చావని దేవుని స్తుతించాలండి. కృతజ్ఞత స్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధించదగినది కాదు అని ఉంది. అంటే ఆహారం మన కళ్ళ ముందుకు రాగానే దేవుణ్ణి మనం స్తుతించాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించి పుచ్చుకోవాలి. అంటే నేను బ్రతకటం కోసం నాకు ఈ ఆహారం ఇచ్చావు దేవా అని దేవుణ్ణి స్తుతించాలి. ప్రియులారా, ఆయన ఆహారం ఇచ్చాడు గనక మనం బ్రతుకుతున్నాం. ఆహారం తిని ఆనందించాలన్నా దేవుని సహాయం కావాలి, దేవుని కృప కావాలి. ప్రసంగి గ్రంథం 2:25 చూడగలిగితే, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? చూసారండి, ఆహారం కావాలి. కొంతమందికి భోజనం అంటే ఎంత ఇష్టం అండి, మాంసాహారం అంటే బాగా ఇష్టపడుతుంటారు. ఇక అక్కడ ఉడుకుతుంటేనే భార్యని ఎన్ని మాటలండి, బాబు ఎంతసేపు వండుతావు, ఇంకా కాలేదా, త్వరగా కానీ, నీకు త్వర త్వరగా వండడం తెలియదు, ఎందుకు ఈ కంగారు? తినాలి, ఆనందించాలి. ఎందుకంటే ఇష్టమైన ఆహార వస్తువులు తెచ్చుకున్నావు కదా, మాంసం. చూసారా, నీకు ఇష్టమై తెచ్చుకున్నావు, తిని ఆనందించాలంటే అవకాశం ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఆ మాటకు అర్థం అదేనండి, ఆయన సెలవు లేక. ఆయన అంటే దేవుడు, సెలవు అనగా అవకాశం. మనం కష్టపడి ఏమండి ఆహారాన్ని తయారు చేసుకున్న తర్వాత కూడా తిని ఆనందించాలంటే అవకాశం దేవుడు ఇవ్వాలి. ఇశ్రాయేలీయులు మాంసం కోసం ఏడ్చారండి, ఎంత ఇష్టమో వాళ్ళకి. వారి మధ్యననున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరిచారని బైబిల్లో మనం చదువుతాం. అంటే వాళ్ళకు మాంసం అంటే ఎంత ఇష్టం, దేవుడంటే ఇష్టం లేదు కానీ తినడం అంటే బాగా ఇష్టం అండి వాళ్ళకి, తిండంటే ఇష్టం. దానికోసం ఏడ్చారు, దేవుణ్ణి బాధ పెట్టారు. ఎవడెవడు ఏడ్చాడో మొత్తాన్ని టిక్ పెట్టుకున్నాడు, గుర్తు పెట్టుకున్నాడు. మాంసం అయితే ఇచ్చాడు, పండ్ల సందులోనే ఉందట, నమిలితే కదా లోపల ఆనందం. నమిలి తింటున్నప్పుడు ఏమండి ఆస్వాదిస్తున్నప్పుడు ఎంత ఆనందం, కానీ అవకాశం దేవుడు ఇవ్వలేదు, తిని ఆనందించడానికి ఇవ్వలేదు. పండ్ల సందులో ఉండగానే అది నమలక మునిపే ఒక్కొక్కడిని చంపేశాడండి. నమిలితే కదా ఆనందం, నోట్లో పెట్టుకుని పళ్ళ సందులో ఉంచుకుంటే మనకేం ఆనందం? నమలాలి. అక్కడ ఉన్న మాట ఏంటి, దానిని నమలక మునిపే దేవుని కోపం వారి మీద రగులుకుందట, మొత్తాన్ని ఇసిపడేశాడండి. ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? బ్రతుకు దినాలను నియమించినవాడు దేవుడే. ఈ బ్రతుకు దినాలలో నీవు ఇక్కడ బ్రతకాలంటే నీకు ఆహారం ఇచ్చింది కూడా దేవుడే. తర్వాత ఆహారం ఒక్కటే ఉంటే సరిపోదు, మనం బ్రతకలేము, మరొకటి కూడా మనలో ఉండాలి. ఏమిటో చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37:14 37:14 ప్రియులారా, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు, అంటలేం చేయడమాట, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మలను నివసింప చేసేదను. ఎంత మంచి మాట అండి, మళ్ళా చదువును అన్న మాట ఎంత బాగుంది, నేను యెహోవానై ఉన్నాను, మీకు బ్రతుకునిచ్చిన వాడను. మీరు బ్రతుకుతున్నారంటే నేనే మీకు ఆధారం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు అన్నాడు చూడండి అక్కడ, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మలను నివసింప చేసేదను. మనం మన దేశంలో, ఈ భారతదేశంలో ఏమండి
ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కృష్ణా జిల్లాలో ఈ జగ్గయ్యపేట పట్టణంలో మనం బ్రతకాలి అంటే మన దేశంలో మనం జీవించాలి అంటే మనం బ్రతకాలంటే మనలో ఆత్మ ఉండాలి ఈ దేహంలో ఆత్మ ఉండాలి ఆత్మ లేకుంటే మనం బ్రతకలేము బైబిల్లో ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము అని వ్రాయబడింది ఆత్మ ఆత్మ లేకపోతే మనం బ్రతకలేమండి ఈ దేహంలో ఆత్మ ఉండాలి దీన్ని పెట్టింది ఎవరు దేవుడు దీనిని తీసాడంటే నీకు బ్రతుకు లేదు ఈ దేహములో నుండి దేవుడు ఆత్మను బయటికి తీసాడు అంటే ఇక నీకు బ్రతుకు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా మనకు బ్రతుకు లేదండి ఆత్మ ఉంటేనే బ్రతుకు ఆత్మ ఉంటేనే కళ్ళు చూస్తాయి ఆత్మ ఉంటేనే కాళ్ళు నడుస్తాయి ఆత్మ ఉంటేనే చేతులు పనిచేస్తాయి ఆత్మ ఉంటేనే నోరు మాట్లాడగలుగుతుంది ఆత్మయే జీవింప చేయుచున్నది మరి ఆత్మను పెట్టిన వారెవరు దేవుడే కదా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మయను దేవుడు ప్రవేశపెట్టాడు మనలో ఆత్మను ఆ రోజు ఆదాములోకి వచ్చిన ఆత్మే ఈరోజు మనలో ఉంది ఎవరు పెట్టారు ఈ ఆత్మ దేవుడు పెట్టాడు ఆత్మ ఉంటేనే మనం ఇక్కడ బ్రతుకుతామండి బ్రతుకు దినాలను నియమించింది దేవుడే రెండవది బ్రతకటానికి ఆహారం ఇచ్చినవాడు దేవుడే మూడవది ఏమండి బ్రతకాలంటే ఆత్మ ఉండాలి దానిని మనలో ఉంచినవాడు కూడా దేవుడే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనంలో అన్యజనుల మధ్య పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 28వ వచనం మనము ఆయన యందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికిని కలిగి ఉన్నాము చూసారా ఆయన యందు అంటే అర్థం ఏంటో తెలుసా ఆయన వలన మనము ఆయన యందు బ్రతుకుతున్నాం అంటే అర్థం ఏంటి మనము ఆయన వలన బ్రతుకుతున్నాం ఆయన వలన బ్రతుకుతున్నాం ఆయన వలన చలించుచున్నాం కదులుతున్నాం అంటే ఈ ఆకారం ఇక్కడ కదులుతుందంటే ఆయన వలన ఆయన వలన చలించుచున్నాం ఆయన వలన ఈ రోజు ఉనికి పలానాయనండి మంచివాడండి పలానాయనండి ఈ స్థితిలో ఉన్నాడండి ఆ ఉనికి నీకు ఎక్కడది దేవుడు ఇచ్చాడు తెలుసా ఈ రోజు మనం కలిగి ఉన్న ఉనికి నీవు బ్రతుకుతున్నావంటే నీ ఒక స్థితిలో ఉన్నావు అంటే నీ ఒక ఉద్యోగం సంపాదించుకున్నావంటే నీ వ్యాపారంలో నువ్వు రాణించగలుగుతున్నావంటే నీ వ్యాపారంలో వృద్ధిని సాధించావు అంటే నీవు ఈ రోజు డెవలప్ అయ్యావు అంటే అది దేవుని వలన కాదా ఈ ఉనికి ఎవరిది దేవుడి ఇచ్చినది కాదా అదే చెప్తున్నానండి మానవులారా ఆ దేవుని వలనే మనం బ్రతుకుచున్నాం ఆయన వలన చెలించుచున్నాం ఆయన వలననే ఉనికిని కలిగి ఉన్నాం అందుకే రేపటి గురించి మనం మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో తెలుసా ఆయన చిత్తమైతే రేపు ఉండి మనం ఇది అది చేద్దామని చెప్పుకోవాలట యాకోబు పత్రిక చూడండి 4వ అధ్యాయము 15వ వచనం 4:15 కనుక ప్రభు చిత్తమైతే ఆ పైన ఏమున్నాయి తెలుసా మాటలు మనిషి అనుకుంటాడట నేడైనా రేపైనా ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేద్దామని చెప్పుకునే వారలారా లాభాలు సంపాదించుకుందామని చెప్పుకునే వారలారా రేపేమి జరుగునో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకులు కదా మీవి మరి రేపైనా నేడైనా ఒకానొక పట్టణానికి వెళ్ళాలని అనుకుంటున్నావే వ్యాపారం చేయాలని అనుకుంటున్నావే మరి రేపు అనేది నీ బ్రతుకులోకి రావాలంటే నేను ఇవ్వాలి మీకు రేపు అనే దానిని ఒక దినాన్ని నేను మీకు ఇవ్వాలి అందుకే మీరు మాట్లాడేటప్పుడు రేపటిని గురించి మాట్లాడితే ఏం మాట్లాడాలో తెలుసా దేవుని చిత్తమైతే ప్రభు చిత్తమైతే ఆయనకి ఇష్టమై మనల్ని ఉంచితే రేపు ఇది చేద్దాం ఎల్లుండి అది చేద్దామని చెప్పాలట అది మన పరిస్థితి అంతేగాని ఆడలు వేయటం కాదు రేపు చేద్దాం వచ్చే నెలలో చేద్దాం
ప్రభు చిత్తమైతే, జ్ఞానం ఉన్నవాడు మాట్లాడే మాట, ప్రభు చిత్తమైతే వచ్చే నెలలో చేద్దాం బ్రదర్, ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరంలో ఇది చేద్దాం బ్రదర్. ఎందుకంటే మనం బ్రతికి ఉండాలంటే ఆయనకి ఇష్టమై ఉండాలి మనం ఉండడం. ప్రభు చిత్తమైతే, ఆయన ఇష్టమైతే ఉంచుతాడు, లేకపోతే లేదు. అంటే దేవుని వలననే మనం ఒక రోజు బ్రతకగలుగుతున్నాం. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికామంటే ఆయన ఇష్టపడి ఇచ్చాడు నీకు అవకాశం. ఆయన ఇష్టపడి ఆయన కోసం బ్రతుకుతామని ఇస్తే ఈరోజు దేవుని కోసం బ్రతుకుతున్నారండి, బ్రతుకుతున్నారా ఈరోజు? ఒకనాడు ఏమండి పౌలు గారు అలాగే సంఘం ఏం చేసిందంటే ఒక తీర్మానం చేశారండి వాళ్ళు. ఏమని తీర్మానం చేసుకున్నారో ఒక మాట చూడండి ప్రియులారా. రోమాపత్రిక 14:7 నుండి మనలో ఎవడును, మనలో అంటే క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడిన తర్వాత మనలో ఎవడును తన కోసమే బ్రతకకూడదు. చూశారండి, తన కోసమే బ్రతకడు. నిజమైన క్రైస్తవుడైతే తన కోసం బ్రతకడండి. నేను ఈ మధ్యకాలంలో నీవు నిజమైన క్రైస్తవుడు అని పాఠం చెప్పి యూట్యూబ్ ఛానల్లో ఉంది మనకి, బైబిల్ విజ్డమ్ ఛానల్లో. నిజమైన క్రైస్తవుడైతే తన కొరకే బ్రతకడు. అక్కడ ఏముందండి, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతకాలి అని లేదు, బ్రతుకుచున్నాము అని ఉంది. చూడండి ఎంత మంచి సంఘం అండి ఆనాటి సంఘం, ఎంత మంచివాళ్ళండి వాళ్ళు. మనము ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము అంటున్నాడండి. అంటే ఆ కాలంలో నిజంగా ఎలాంటి తీర్మానం చేసుకుంది ఆ సంఘం, మనము దేవుని కోసమే బ్రతకాలి, ఎందుకంటే బ్రతుకునిచ్చింది దేవుడు గనుక. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, మనము చనిపోయినను మన తీర్మానం ఏంటంటే ప్రభువు కోసమే చనిపోవాలి. కాబట్టి మనము బ్రతికినను, ఆ మాటలు చూడండి ఎంత బాగున్నాయో, మనము బ్రతికినను మనము చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఎంత మంచి మాటలు ప్రియులారా. ఆ దేవుడు మనకు బ్రతుకునిచ్చినప్పుడు ఆయన కొరకే బ్రతకాలని ఎంత మంచి తీర్మానం చేసుకొని దేవుడి కోసం బ్రతుకుతున్నారు. ఈ ప్రపంచంలో బ్రతికేవన్నీ అవి మన కోసం బ్రతుకుతున్నాయి, ఎందుకంటే దేవుడు మన కోసమే బ్రతకాలని వాటిని నియమించాడు. భూమి మీద జంతువులు, భూమి మీద వృక్షాలు, భూమి మీద పక్షులు, భూమి మీద ఉన్న జలచరములు, సముద్రములో ఉన్న జలచరములు, ఇవన్నీ కూడా మన కోసమేనండి బ్రతికేది. వాటికి తెలుసు దేవుడు మాకు బ్రతుకునిచ్చింది తన పిల్లల కోసమేనని. న్యాయాధిపతుల గ్రంథం 9:8 పాత నిబంధనలో దేవుడు చెప్పిన ఒక మంచి ఉపమానం, మొట్టమొదటి ఉపమానం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9:8 చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా. ఒలీవ చెట్టు ఇచ్చిన సమాధానం ఏంటి? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో, ఆనా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటువటు ఊగుటకు నేను వచ్చేదనా. ఏమర్థమైందండి మీకు? అంటే చెట్లకు కూడా తమ బ్రతుకెందుకు అర్థమైంది. చెట్లన్నీ సమావేశం వేసుకున్నాయట, మనుషులకు రాజులున్నారు, పక్షులకు రాజు, జంతువులకు రాజు, అన్నిటికీ రాజుండగా మనకి ఎందుకు రాజు లేడని ఈ చెట్లు సమావేశం వేసుకున్నాయట. ఒక రాజును నియమించుకుందాం. ఏమండి ఈ ఉపమానం? మనుషుల కోసం చెప్పిందేనండి. మనుషుల కోసం అంటే మన కోసం చెప్పిందే, మనుషుల కోసం చెప్పింది. సమావేశం వేసుకొని మనం ఒక రాజును నియమించుకుందామని బయలుదేరాయట. ఎక్కడికి వెళ్ళాయి? కాస్ట్లీ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఎవరినైనా మన మీద ఒక నాయకుడు నియమించుకోవాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? కాస్త సరుకున్నోడు దగ్గరికి వెళ్తాం.
మన అవసరంలో ఆదుకునేవాడై ఉండాలి. అప్పుడు వెళతాం అతని దగ్గరికి, మా మీద నాయకుడుగా మాపై అధికారిగా ఉండమని. ఈ చెట్లలోనే చాలా విలువైన చెట్టు ఏది? ఒలీవ చెట్టు. అక్కడికే వెళ్ళిపోయాయి. మా మీద రాజుగా ఉండు అని అడిగినప్పుడు బాబలే అవకాశం ఇచ్చారు నాకు, రండి రండి, అదేదో తొందరగా చెయ్యండి, నన్ను అభిషేకించండి అని అన్నదా? అనలేదు. ఆ ఒలీవ చెట్టు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? దేవుని, నేను పుట్టింది, నేను బ్రతుకుతున్నది ఎందుకో తెలుసా? ఆ దేవునిని, దేవుని పిల్లలను, మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమును ఈయక మానుకొని, ఆ పనులు మానుకొని మీ మీద రాజుగా ఉండి ఇటు అటు మీరు అటు రమ్మంటే అటు రావడానికి, ఇటు రమ్మంటే ఇటు రావడానికి నేను వచ్చేదనా? ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? మీరు చెప్పిందల్లా విని తల ఊపటానికి నేను వచ్చేనా? నాయకులు చూడండి, ఎవడు చెప్పినా తల ఊపాలి, లేకపోతే ఓటు పడదు. ఇప్పుడు తప్పు చెప్పినా తల ఊపాలి, అవునా? మంచి చేసిన వాడు చెప్పినా తల ఊపాలి. కాదురా నువ్వు తప్పు చేసావని వాళ్ళు అనరు. నేను అలా తల ఊపలేను, నేను రాలేను, నాకు పనుంది. దేవునిని, మానవులను, నరులు దేని వలన సన్మానించుదురు? ఏంటంటే దేవుని సన్మానమా? అంటే దేవునికి ఉపయోగపడడమా? సన్మానం అంటే ఉపయోగపడడం. తల్లిదండ్రులను సన్మానించడం అంటే తల్లిదండ్రులకు ఉపయోగపడడం. దేవుని సన్మానించడం అంటే దేవునికి ఉపయోగపడడం. ఒలీవ చెట్టు దేవునికి ఉపయోగపడుతుందా? ఎలా? ఒకనాడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీల మధ్య ప్రత్యక్షపు గుడారం ఉండేది. ఆ గుడారంలో ఒక దీపస్తంభం ఉండేది. ఆ దీపస్తంభంపై దీపము నిత్యము వెలగాలన్నది దేవుని నిర్ణయం. ఆ నిత్యము దీపస్తంభంలో దీపం వెలగాలంటే దానికి నూనె ఏమిటో తెలుసా? ఒలీవ నూనె. అంటే దేవునికి ఉపయోగపడాలి నేను, నా నూనెతో అక్కడ దీపం వెలగాలి. తర్వాత దేవుని పిల్లలైన రాజులను, యాజకులను అభిషేకించేది ఒలీవ నూనెతోనండి. అందుకే దేవునిని, మానవులను, నరులు దేని వలన సన్మానించుదురు? ఆ నా తైలాన్ని నేను ఈక మాని మీ మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదన అంటుందంటే ఒక చెట్టుకు అర్థమైంది తన బ్రతుకెందుకో. అప్పుడప్పుడు అంటున్నావు తాడు చెట్టు అని తిరిగావు, ఏంట్రా నీ బ్రతుకు అంటుంటాం మనం. ఎదిగావు, సుఖం లేదు. బ్రతుకిచ్చిన దేవుడికి ఉపయోగపడ్డామా? ఎప్పుడైనా దేవుని పిల్లలకు మనం ఉపయోగపడ్డామా? ఆ చెట్టు అంటుంది దేవునిని, మానవులను, అంటే దేవునికి ఉపయోగపడాలి, దేవుని పిల్లలకు ఉపయోగపడాలి, అందుకు నాకు బ్రతుకు. ఈరోజు మనుషులను చూడండి, నా పిల్లల కోసం బ్రతకాలంటాడు ఒకడు, ఈ దేశ ప్రజల కోసమే నా బ్రతుకు అంటాడు ఇంకొకడు. ఏమండి, నా భర్త కోసమే నేను బ్రతుకుతున్నాను అంటుంది ఒక స్త్రీ, నా భార్య కోసం నేను బ్రతకాలంటాడు ఇంకొక వ్యక్తి, సంపాదన కోసమే ఇదే నా ధ్యేయం అంటాడు ఇంకొక వ్యక్తి. ఎందుకు బ్రతుకుతున్నాం మనం? దేవుని కోసం బ్రతకాలి క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు దేవుని కొరకు బ్రతుకుతాడు. మరి మేము దేవుడు కోసమే బ్రతికితే మా కుటుంబం ఏంటి, మా పిల్లలేంటి, మా అవసరాలేంటని మీరు అనుకుంటున్నారా? ఒక సూత్రం చెప్తాను ప్రియులారా, మనము దేవునికి ఉపయోగపడుతుంటే దేవుడు మనకు ఉపయోగపడతాడు. దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. నీ పిల్లల వాళ్ళ భవిష్యత్తా? దేవుడున్నాడండి. అకస్మాత్తుగా చనిపోతే మరి మన పిల్లల పరిస్థితి ఏంటి? మనం అనుకుంటాం నేను లేకపోతే నా పిల్లలేంటని. ఒకవేళ ఈ లోకంలో ఈ జీవితాన్ని అకస్మాత్తుగా ముగించుకుంటే నీ బిడ్డల పరిస్థితి ఏంటి? ఎవరు చూస్తారు? ఆ రోజు దేవుడు కాదా? దేవుడు కాదా? ఎప్పుడు కూడా మన కష్టంపై మనం ఆధారపడకూడదు ప్రియులారా. దేవుడి మీద ఆధారపడే బ్రతుకు మనకు కావాలి. దేవుడి కోసం ఒకరోజు అబ్రహాము గారు ఎలా బ్రతికాడో మనకు బైబిల్లో కనబడుతుంది. ఆయన అన్నాడు, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు నేను ఎలా బ్రతకాలి అని అనలేదండి. నీవు చూపించే దేశం ఎంత దూరం ఉంది, ఎటు నుండి వెళ్ళాలి, మరి వెళ్ళే మార్గంలో నేనేం తినాలి, ఎలా బ్రతకాలి, అక్కడికి వెళ్ళమంటున్నావు, నా బ్రతుకేంటని అడగలేదండి. నాకు బ్రతుకిచ్చిన దేవుడే నన్ను బ్రతికిస్తాడు, నా అవసరాలు తీరుస్తాడు అనుకుని దేశాన్ని వదిలాడు, గ్రామాన్ని వదిలాడు, తన బంధువులు వదిలాడు, తనకి ఏదో కొద్దిపాటి ఇల్లు, ఎలాంటి ఇల్లు ఉందో మనకు తెలియదు కానీ దానిని వదిలాడు, తనకు పొలాలు స్థలాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు, ఉంటే వాటిని వదిలాడు, అన్నిటిని వదిలిపెట్టి దేవుడు కోసం వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఒక దేశాన్ని ఇచ్చినా ఆ దేశం నాదనుకోలేదు.
నేను పరదేశిని అని అన్నాడండి ఆయన. నేను పరదేశిని, మేము పరదేశులము యాత్రికులమై ఉన్నాం. మరి దేవుడు అంత భూభాగాన్ని ఒక కనాను దేశాన్ని ఒక దేశాన్ని ఇస్తే ఒక మంచి ఇల్లు కూడా కట్టుకోలేదండి, గుడారం వేసుకున్నాడట. ఎందుకు? ఎక్కడో కల్దీయుల దేశంలో పుట్టిన నన్ను ఇక్కడికి పిలిచాడు దేవుడు. రేపు ఆయన పని మీద ఎక్కడికైనా వెళ్ళమంటే మంచి ఇల్లు కట్టుకుంటే వదిలిపెట్టలేనేమో, వెళ్ళలేనేమో, గుడారం అయితే చక్కగా మలుచుకొని మరో ప్రాంతానికి కూడా వెళ్ళగలను నా దేవుని పని కోసం. ఏంటి ఆయన చేసిన దేవుని పని? ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కట్టుకుంటూ దేవుని పేరట బలిపీఠాలు కడుతూ దేవుని ఉనికిని చాటుకుంటూ వెళ్ళాడండి. ఆ బలిపీఠాన్ని చూసే ప్రజలు దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి, ఆ బలిపీఠాన్ని చూడగానే దేవుడు గుర్తుకు రావాలి. ఎంత గొప్ప గొప్ప ఆలోచనలండి. దేవుడు కోసమే బ్రతికాడండి. మరి దేవుడు కోసం బ్రతికితే దేవుడు వదిలేశాడు ఆయన్ని? బైబిల్లో ఒక మాట ఉంది, నా పిల్లలైన మిమ్మల్ని నేను భిక్షమెత్తుకొననివ్వను అన్నాడండి. ఏమెత్తుకొనివ్వను? భిక్షమెత్తుకొననివ్వను. మన కళ్ళ ముందే మన పిల్లలు భిక్షమెత్తుకుంటుంటే మనం ఎంత బాధపడతాం చెప్పండి. మనం బ్రతికుండగా మన బిడ్డలు భిక్షమెత్తుకుంటూ ఇల్లు తిరిగి అడుక్కు తింటుంటే నువ్వెంత కుమిలిపోతావు. మరి మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం కదా. ఏమండి, ఒకవేళ ఉన్నతమైన స్థితి, ఒకవేళ మంచి మంగళాల్లో మనం ఉండకపోవచ్చు, ఏమండి గొప్ప గొప్పగా మనం ఏమండి సుఖాలు అనుభవించకపోవచ్చు, కానీ మనకు ఆహారం మాత్రం ఇస్తాడండి దేవుడు. ఆ నమ్మకం మనకు ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఏమన్నారు తెలుసా? ఆకాశ పక్షులను ఒకసారి చూడండి, అవి ఎలా బ్రతుకుతున్నాయో. అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మిమ్మల్ని పోషించలేడా? మీరెందుకు మీకోసం ఆలోచిస్తున్నారు? మనం చూడండి, కోస్తాం ఏమండి, కుప్ప నూరుస్తాం, కొట్లల్లో దాచుకుంటాం, అయినా వచ్చే సంవత్సరం ఎలాగో అంటాం. మళ్ళా కోతలు కోస్తాం, కుప్ప నూరుస్తాం, ధాన్యాన్ని దాచుకుంటాం, సంవత్సరాలకు తరబడి ఉన్నా మళ్ళా మనకు ఆలోచన వస్తుంటుంది, వచ్చే సంవత్సరం ఎలా బ్రతకాలో. ఏ దేవుడు లేడా? దేవుడి మీద నమ్మకం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎప్పుడూ క్రైస్తవుడు ఈ భూమి మీద బ్రతకడానికి భయపడకూడదు. నేను నా పిల్లలు ఏమైపోతామోనని ఆలోచన ఉండకూడదు. అబ్రహాము గారు దేవుని కోసం బ్రతికాడు కదా. ఆయన దేవుని కోసం బ్రతికినందుకు దేవుడు ఎలాంటి ఆలోచన చేశాడు అబ్రహాము గారి కోసం ఒక్కసారి చూడండి. మతిపోతుంది ప్రియమైన దేవుని వారలారా. లూకా సువార్త, లూకా వ్రాసిన సువార్త మొదటి అధ్యాయము 54 నుండి 55 వచనం వరకు చూడండి. అబ్రహామునకును ఏంటండి, అబ్రహాము దేవుని కోసం బ్రతికినందుకు అతని సంతానం కోసం ఆలోచిస్తున్నాడు చూడండి. అతని సంతానమునకును ఎప్పటి వరకట? యుగాంతము వరకు. ఈ ప్రపంచం నాశనం అయిపోయేంత వరకు దేవుడు అబ్రహాము సంతానాన్ని ఏం చేస్తాడట? ఆ సంతానముపై కనికరం చూపిస్తాడట. జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలును ఇశ్రాయేలునకు సహాయం చేశాడు. ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ ఎవరు? యాకూబు గారు. ఇశ్రాయేలునకంటే ఇశ్రాయేలీలకు అంటే యాకూబు సంతానం. యాకూబు సంతానం ఎవరండి? అబ్రహాము పిల్లలే కదా వాళ్ళు. అబ్రహాము నుంచి వచ్చిన వాళ్ళే కదా. అబ్రహాము నుండి ఇసాకు, ఇసాకు నుండి యాకూబు, యాకోబు నుండి కొంతమంది. వీరందరికీ మూల పురుషుడు అబ్రహాం. అబ్రహాము గారు దేవుని కోసం బ్రతికినందుకు కనికరం ఎవరి పట్ల చూపుతాడట? తన పిల్లల పట్ల. ఒక మాట మీకు గుర్తు చేస్తాను, ఇశ్రాయేలీయులు దూడను పెట్టుకున్నప్పుడు దేవుడు ఒక తీర్మానం చేసుకున్నాడు, ఇక భూమి మీద వీళ్ళు బ్రతకడానికి వీలు లేదు, వీళ్ళని చంపేయాలి, అగ్నితో కాల్చివేయాలనుకున్నప్పుడు మోషే గారు ఎవరిని గుర్తు చేశాడండి? అబ్రహాము గారిని గుర్తు చేశాడు. అబ్రహాముకి ఏం మాట ఇచ్చావు నాయన? నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేస్తానని అన్నావే, మరి ఇప్పుడు ఆ సంతానాన్ని నాశనం చేస్తానంటున్నావు. ఒక్కసారి గుర్తు చేసుకో అబ్రహాముకి ఇచ్చిన మాట. అనగానే తన కోపాన్ని తగ్గించుకున్నాడండి, తన కోపము నుండి మళ్ళుకున్నాడండి దేవుడు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి కనికరం. ఎవరి మీద? అతని సంతానం. ఎప్పటి వరకు? యుగాంతము వరకు.
యుగాంతం వరకు కనికరం చూపుతానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పకుండా యాకోబును జ్ఞాపకం చేసుకుని సహాయం చేశాడట. అబ్రహాము దేవుని కోసం బ్రతికినందుకు సహాయం ఎవరికి వచ్చింది? సహాయం పొందిన వారెవరు? తన సంతానం యాకోబు వంశం. ఆలోచించండి ప్రియులారా, ఈ మాటను బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉంది. మనం దేవుని కోసం బ్రతికితే మన పిల్లలకు మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడండి. ఇది నిజం, మీరు నమ్మాలి, నమ్మి తీరాలి. మీరు దేవుని కోసం మీ కష్టాన్ని ఇచ్చారా? మీరు దేవుని కోసం కష్టపడుతున్నారా? మీరు మీ దేవుని కోసమే బ్రతకగలుగుతున్నారా? మీ పిల్లల కోసం ఆలోచించేవాడు దేవుడు ఎప్పటి వరకు? యుగాంతము వరకు. నీ సంతతి, నీ పిల్లలు, పిల్లల పిల్లలు, ఎన్నో తరాల కోసం దేవుడు ఆలోచిస్తాడట. ఎంత గొప్ప భాగ్యం! అబ్రహాము దేవుని కోసం బ్రతికినందుకు ఎంత ఆలోచన, జ్ఞాపకం చేసుకుంటాడట దేవుడు. అప్పుడప్పుడు నాయకుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని జ్ఞాపకంలో పెట్టుకోండి సార్ అంటాం మనం. ఆయన పెట్టుకుంటేనే, పెట్టుకోకపోతే దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటే చాలు మనల్ని. దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటే చాలండి, ఆయన జ్ఞాపకాల్లో ఉంటే చాలు. ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలి అంటే అబ్రహాములాగా మనం బ్రతకాలి. మన పిల్లలను ఆయన కనికరించాలి అంటే అబ్రహాము లాంటి జీవితం మనం కలిగి ఉండాలి. మన పిల్ల పిల్ల తరాన్ని కూడా ఆయన గుర్తు చేసుకుంటాడు, మన పిల్లలను గుర్తు చేసుకుంటాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మనం చేసిన గొప్ప కార్యాలను బట్టి, దేవుని కోసం చేసిన త్యాగాలను బట్టి మన పిల్లలకు దేవుడు మంచి భవిష్యత్తునిస్తాడు ప్రియులారా. అబ్రహామును మర్చిపోయాడా? క్రొత్త నిబంధన రాసేటప్పుడు ఎవరి పేరుతో ఆరంభించాడో చూడండి. క్రొత్త నిబంధన, పాత నిబంధన ఆరంభంలో దేవుడే కనిపిస్తాడు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. మరి క్రొత్త నిబంధన ఆరంభం ఎవరితో అయిందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1:1 ఎవరు కనిపిస్తున్నారు? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి. బైబిల్ గ్రంథాన్ని వ్రాయించేటప్పుడు కూడా తన కుమారుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడంటే ఒకసారి ఆలోచించండి. మనం కూడా అలా బ్రతికితేనండి మనల్ని నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు, మళ్ళీ దావీదు గారిని మెన్షన్ చేశాడు చూడండి. అంటే అబ్రహాములాగా మళ్ళీ బ్రతికింది ఎవరు? అక్కడ చూడండి, అబ్రహాము చదవండి అన్నమాట. అబ్రహాము కుమారుడగు, అంటే అబ్రహాము కుమారుడుగా, అంటే అబ్రహాములాగే. అమ్మా వింటున్నారా? అబ్రహాములాగే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో మేము అబ్రహాము సంతానం అని యూదులు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు అసలు అబ్రహాము సంతానం కాదు, మీరు అపవాది సంతానం. అబ్రహాము కుమారుడు ఎవరంటే దావీదు. అంటే అబ్రహాములాగే తన బ్రతుకు కాలంలో దేవుని కోసమే బ్రతికాడు. అసలు దావీదు గారి బ్రతుకును గురించి మనం ఆలోచిస్తే ఎక్కడ ఉండాలి, ఎక్కడ బ్రతకాలనుకున్నాడు తెలుసా తన బ్రతుకు కాలమంతా? ఒక్కసారి 27వ కీర్తన 4వ వచనం చూడండి ప్రియులారా. యెహోవా యొద్ద నేను ఒక వరమును అడిగి తిని దానినే నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఇక్కడ అండర్లైన్ చేయండి, నా జీవిత కాలమంతా అన్నాడు చూడండి. అంటే నేను ఎంతకాలం బ్రతుకుతానో ఈ భూమి మీద, ఆ బ్రతుకు కాలమంతా కూడా నేను యెహోవా మందిరములోనే దేవుని పిల్లలతోనే నేను నివసిస్తాను, దేవుని కార్యక్రమాలలోనే నేను నివసిస్తాను, ఆయన సేవ చేసుకుంటూ నేను బ్రతుకుతాను. బైబిల్లో దావీదు గారి గురించి ఏముందండి? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవలందిస్తూ బ్రతికాడట. జీవితకాలమంతా మందిరంలోనే ఉండాలనుకున్నాడట. ఎవరి పనులు ఏమి లేవా? మిమ్మల్ని అందరిని అమ్మాయి ఇక్కడే ఉండి మనం ఇక్కడే గడిపేద్దాం, దేవుని కోసం బ్రతుకుదాం ఈ జీవితకాలం అంతా అన్నాను అనుకోండి, ఏమంటారు మీరు? మాకేం పనులు లేవనుకున్నావా? అసలు గంట అయిపో వస్తుంది, ఇంకా ముగించలేదు నీవు. దానికోసం మేము ఎప్పుడు వెళ్ళాలని ఎదురు చూస్తున్నాం, నువ్వేదో చెప్పేస్తున్నావు. ఎంత విసుగుపడుతుంటామండి దేవుని మాటల కోసం. బ్రతుకిచ్చిన దేవుని మాటలు వినడానికి మనం బాధపడుతున్నామంటే ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఆలోచించండి, వినాలండి. ఆయన సన్నిధిలో గడపాలి ప్రియమైన దేవుని పిల్లలారా. బాధ ఎందుకు? బైబిల్ ఒక మాట ఉంది, ఆయన ఆవరణములో
ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం, శ్రేష్టం. అసలు ఆయన సన్నిధిలో గడిపే అవకాశం వచ్చినప్పుడు ఆనందంతో ఎగిరి గంతు వేయాలి, గంతులు వేయాలి. జీవము గల దేవుని మందిరానికి వెళ్ళాలని నా ప్రాణము తృష్ణగొనుచున్నది అని కొరహు కుమారులు చెప్పిన మాటలు బైబిల్లో మనకు కనిపిస్తున్నాయి. జీవితకాలం అంతా ఆయన ఆలయంలో ఉండాలని దావీదు గారి కోరిక. ఏం పనులు లేవా? రాజు కదండి, రాజు కదా, ఆయనకి ఎన్ని పనులు ఉంటాయండి? రాజుకున్నన్ని పనులు ఉన్నాయండి మనకి. అన్ని పనులున్నా దేవుని మందిరంలో బ్రతకాలనుకుంటున్నాడంటే అసలు ఆయన ఏంటండి దావీదు గారు? అందుకే దావీదు గారి పట్ల దేవుడు చేసిన ఆలోచన చూడండి. అబ్రహాము గారి కోసం ఆలోచించినట్టే దావీదు కోసం ఆలోచించాడు. ఎందుకంటే దావీదు గారు దేవుని కోసం బ్రతికాడు గనుక. 89వ కీర్తన 29వ వచనం ఎవరి కోసం మాట్లాడుతున్నాడండి? 20వ వచనం కూడా చూడండి ఒకసారి. 20వ వచనంలో అది ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. అంటే దావీదు గారి కోసమే మాట్లాడుతూ 29వ వచనంలో శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశము ఉన్నంత కాలము అతని సింహాసనమును నేను నిలిపెదను అన్నాడంటే ఏంటండి? దావీదు గారు దేవుని కోసం బ్రతికినందుకు దేవుడు అతని పట్ల, అతని కుటుంబం పట్ల చేసిన ఆలోచన అండి ఇది. నా కుమారుడు నా కోసమే బ్రతికాడు, నా కోసమే బ్రతికాడు, నా సేవలో బ్రతికాడు, నా మందిరంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. కనుక ఏం చేయాలి? శాశ్వత కాలము అతని సంతానం, శాశ్వత కాలం అతని సంతానమును, ఆకాశము ఉన్నంత కాలం అతని సింహాసనమును నేను నిలిపెదను. ఉందా ఆయన సింహాసనం? ఇప్పుడు ఉందా? దావీదు గారి సింహాసనం ఉందా? ఆ సింహాసనం మీదనే కూర్చున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన జన్మించే ముందు మరియమ్మ గారికి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? అతడు గొప్పవాడై దావీదు సింహాసనమునందు కూర్చుండి యుగ యుగములు ఆయన ప్రజలను ఏలుతాడు. దావీదు సింహాసనం ఉందా? ఉంది. ఆ సింహాసనంపై ప్రభువు కూర్చున్నాడు. ఆ సింహాసనంపై నీకు నాకు మనందరికీ చోటిస్తానన్నాడు. ఆయన కొరకు బ్రతికితే నేను జయించి సింహాసనం మీద కూర్చుండి ఉన్నలాగున జయించువానికి ఆ సింహాసనం మీద కూర్చుండి అవకాశం ఇస్తానని చెప్పలేదా? ఆకాశం ఉన్నంతకాలం ఆయన సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. ఆలోచించండి ప్రియులారా, ఆ సింహాసనం మీద కూర్చున్నాడు యేసుక్రీస్తు రాజుగా. రాజుగా ఏమండి? నేను రాజును అంటే ఆ రోజు యూదులు నమ్మలేదండి. ఎందుకంటే రాజు అంటే సింహాసనం ఉండాలి, రాజు అంటే సైన్యాలు, సమూహాలు, రథాలు, గుర్రాలు, ఇంత హంగామా ఉండాలి, ఈయనకి తలవాల్చుకోవడానికే చోటు లేదంటున్నాడు. ఈయన రాజేంటి అని వాళ్ళు నమ్మలేదండి. అప్పుడు పిలాత్ అడుగుతున్నాడు, వీళ్ళు అన్నట్టుగా నువ్వు రాజువా, నువ్వు చెప్పావా రాజునని? అన్నప్పుడు ఆయన అన్నాడు, నీవన్నట్టు నేను రాజునే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యానికి నేను రాజునైతే సింహాసనం కనిపించేది, ఈ లోక సంబంధమైన రాజ్యానికి నేను రాజునైతే గుర్రాలు, రథాలు, సైన్యాలు, సమూహాలు, ఎంత హంగామా ఉండేది. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన రాజ్యానికి నేను రాజుని. దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు ఎవరో? యేసుక్రీస్తు. లూకా సువార్తలు అనుకుంటా మాట మనకు దేవదూత చెప్పిన మాట, ఎవరైనా తీసి ఒకవేళ చూడగలిగితే 1:32 ఆయన గొప్పవాడ, యేసుక్రీస్తు కోసం చెప్పిన మాట, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరు కుమారుడండి? యేసుక్రీస్తు దావీదు కుమారుడు. మరి తండ్రి తర్వాత ఎవరు కూర్చోవాలి? కుమారుడు కూర్చోవాలి. అందుకే మాట చూడండి, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు, యుగ యుగములు, ఇప్పటికీ యుగ యుగాలుగా ఆయన ఏలుతూనే ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఉందా దావీదు సింహాసనం? ఉందండి. దేవుడు మాట ఇస్తే తప్పేవాడు
కాదు. మోషే గారికి 80 సంవత్సరాలు వచ్చేంతవరకు బ్రతికెవరు ఇచ్చారో తెలియదండి. మోషే పెద్దవాడయ్యాడట అంటే 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నా పని కోసం నువ్వు వెళ్ళాలన్నప్పుడు కొంచెం సాకులు చెప్పాడు. నోటి మాంద్యము గలవాడను నాలుక మాంద్యం గలవాడను అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అసలు మానవులకు నోరిచ్చింది ఎవడయ్యా? ఎవరిచ్చారు? నేనే కాదా? నేనే కదా. మరి నేను నోరిస్తే నా కోసం మాట్లాడినంటావు? 80 సంవత్సరాలు వచ్చాయి నా కోసం బ్రతికేవా నీవు? 40 సంవత్సరాలు ఫరో కుమార్తె కుమారుడిగా బ్రతికావు, 40 ఏళ్ళు గొర్రెలు కాస్తూనే కాలం గడిపేశావు, నా కోసం బ్రతికిందేది? నా కార్యాలు నువ్వేం చేసావు? తీరా కార్యాలు చేయమని చెప్పినప్పుడు సాకులు చెప్తావా? అసలు నీకు బ్రతికిచ్చింది 80 సంవత్సరాలు నువ్వు బ్రతికావంటే నా పనుల కోసమే బ్రతికావు, వెళ్ళు అన్నప్పుడు వెళతాను నాయన అని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు అర్థమైంది, ఆ రోజే మోషే గారికి అర్థమైంది, అంటే నాకు ఈ బ్రతుకు కాలాన్ని దేవుడు ఇచ్చింది ఆయన కోసం బ్రతకడానికేనా? ఇంతకాలం నేను నా దేవుడి కోసం బ్రతకలేదు, ఇప్పటికైనా ఈ శేష జీవితాన్ని నా దేవుడి కోసమే గడపాలనుకున్నాడు. వెళ్ళిపోయాడండి, వెళ్ళిపోయాడు. ఇక ఉన్న జీవితకాలం అంతా నా దేవుని కోసమే బ్రతకాలనుకున్నాడు. ఈ లోపల ఐగుప్తు దేశానికి వెళ్ళగానే ఫరో కుమార్తె ఏం చూపించింది? ఐగుప్తు ధనం. నానా 40 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళావురా? వెళితే వెళ్ళావు, ఇప్పటికైనా వచ్చావు, ఇప్పటికైనా నా మాట విను, ఇక్కడే ఉండు, ఐగుప్తు ధనం అంతా నీ సొంతమవుతుంది అని అన్నప్పుడు నా దేవుడు కోసమే బ్రతకాలన్న తీర్మానం నేను చేసుకున్నాను. ఈ ధనమే నాకు ఉంటే నా దేవుడు కోసం నేను బ్రతకలేను, దేవుని ప్రజలను నేను ఇక్కడ నుంచి విడిపించలేను, నేను దీనికి ధనానికి దాసుడనైతే నేను దేవుని పిల్లలను రక్షింపలేను, కాపాడలేను, ఇక్కడ నుంచి విడిపించుకొని వెళ్ళలేను, నాకు ధనం అవసరం లేదన్నాడండి. బ్రతుకు ఎవరిచ్చారో అర్థం చేసుకున్నవాడు ఇలా బ్రతుకుతాడు. అల్పకాలము పాప భోగములను కూడా వదిలాడు కదా, సింహాసనమే ఎదురొచ్చిన కాల తన్నాడు. ఎందుకు? బ్రతుకిచ్చిన దేవుని కొరకే బ్రతకాలనుకున్నాడు గనక. ఆ రోజు పండతో మాట్లాడమంటే పొరపాటున ఏం చేశాడు ఆయన? కొట్టాడు. కొట్టి ఏమన్నాడు? నీవు ఆ కనాను దేశంలో అడుగు పెట్టడానికి వీలు లేదన్నాడు. ఆ తర్వాత దేవుడండి ఆలోచించి, నా కుమారుని వద్దన్నాను బాధపడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు చూడటానికి? దూరం నుండి చూడాలి, ఎక్కువ కొండెక్కు అన్నాడు. కొండెక్కితే ఏం కనపడుతుంది? కానీ దేవుడు కొంతకాలం తర్వాత అనుకున్నాడు, నా కుమారుడు నా కోసం బ్రతికాడు కనుక ఒక్కసారి తీసుకెళ్దాం, ఆ దేశంలోకి తీసుకెళ్దాం అనుకుని యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో రూపాంతరపు కొండ మీదకి ప్రవేశపెట్టాడండి. యేసుక్రీస్తు వారు పేతురు యోహానులతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? మోషే ఏలియాలు వచ్చారు. మోషే గారి కోరిక నెరవేర్చాడు దేవుడు. ఏ దేశం అది? దేవుడు ఇస్రాయేలు ప్రజలకిచ్చిన దేశం కదా, యూదులు ఉన్న ప్రాంతం. అక్కడికి వచ్చాడండి కొండ మీద. చూసినప్పుడు ఆనందం పట్టలేక పేతురు గారు ఏమన్నారు? ప్రభువా, నీవు సెలవిస్తే నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, పర్ణశాలలు కూడా కట్టేద్దాం, ఇక్కడే మనం బ్రతుకుదాం అనుకో అని మాట్లాడాడండి. అప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన చెప్పింది మీరు వినాలి. సైలెంట్ అయిపోయారు అపోస్తలులు. మోషే వచ్చాడా? వచ్చాడు. అంటే జ్ఞాపకం చేసుకున్నాడండి దేవుడు చాలా కాలం తర్వాత. అంటే దేవుని జ్ఞాపకాలలోనే ఉన్నాడు, కానీ చాలా కాలం తర్వాత తన కోరికను తీర్చాడు దేవుడు. మోషే గారి గురించి ఎంత గొప్పగా ఆలోచించాడండి దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద ఉన్న కాలంలో ఆయన ఎన్ని చేశాడంటే, బైబిల్లో వ్రాయబడింది, ఆయన చేసిన వాటిని వ్రాయాలి అంటే భూలోకము కూడా సరిపోదట. యోహాను సువార్త చివరి అధ్యాయము చివరి వచనం, యేసు చేసిన కార్యములు తండ్రి కోసం ఆయన ప్రజల కోసం చేసిన కార్యాలండి ఇవి. తన బ్రతుకు కాలంలో, బాగా గుర్తుపెట్టుకోండి, తన బ్రతుకు కాలంలో, యేసుక్రీస్తు వారి బ్రతుకు కాలంలో తండ్రి కోసం చేసిన కార్యాల కోసం చెబుతూ యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. అబ్బా, ఎన్ని చేశాడండి, ఎన్ని ఎవరి కోసం చేశాడు? తండ్రి కోసం. తండ్రి ఎవరి కోసం అయితే ఆలోచిస్తున్నాడు? ఆయన పిల్లల కోసం. ఇన్ని చేశాడే, చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద నెరవేర్చాను, నీవిచ్చిందే చేశాను. ఈరోజు ఎంత ఉన్నతమైన స్థితిలో యేసుక్రీస్తు వారు ఉన్నారో తెలుసా? అన్ని నామముల కంటే పైనామం. ఎంత ఉన్నతమైన స్థితి!
ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే దేవుడి కోసం మనం బ్రతికితే మనకు ఉన్నతమైన స్థితి ఇస్తాడు. ఒకవేళ ఈ లోకంలో మనకి ఇవ్వకపోయినా పరలోకంలో గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాదు భూమి మీద నీ సంతానం ఉన్నంతకాలం నీ సంతానం కోసం ఆయన ఆలోచిస్తాడు, మన పిల్లల కోసం ఆలోచిస్తాడు, మన కోసం ఆలోచిస్తాడు. అందుకే పౌలు గారు ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. ఆ ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 ఈ మాట ఎలా ఉందో చెప్పమంటారా? మీరు ఎలా బ్రతుకుతారో నాకు తెలియదు, కానీ నా మట్టుకైతే నేను ఒక తీర్మానం చేసుకున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చావైతే నాకు లాభం. బ్రతుకుట క్రీస్తే. ఆ మాట చూడండి ఎంత బాగుందో, బ్రతుకుట క్రీస్తే అంటే ఎన్ని రోజులు బ్రతికినా ఇక క్రీస్తు కోసమే బ్రతుకుతాను. ఎవరి కోసం? క్రీస్తు కొరకే. బ్రతుకుట క్రీస్తే అంటే బ్రతకటం, ఎన్ని రోజులు బ్రతికినా క్రీస్తు కొరకే బ్రతుకుతాను. నా వారి కోసం బ్రతుకుతాను అనలేదండి, నా రక్త సంబంధుల కోసం బ్రతుకుతాను అనలేదండి, నా బంధువుల కోసమే బ్రతకాలనలేదు, నా సుఖాల కోసమే బ్రతుకుతాను అనలేదు. చివరికండి, ఒక క్రైస్తవుడిగా మనం చేయాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? లోకం కోసమే కాదు మన కోసం కూడా మనం బ్రతకూడదు, దేవుడి కోసం, దేవుని కార్యాల కోసం మనం బ్రతకాలి. అప్పుడప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు నేను చాలామందికి సలహా చెప్తాను, నాయనా మీరు బ్రతకాలంటే, బ్రతుకును దేవుడు మీకు ఇవ్వాలంటే ఇప్పటికైనా మీ కళ్ళు తెరుచుకొని దేవా నీవు అవకాశం ఇస్తే నీకోసమే బ్రతుకుతానని చెప్పు ఆయనకి, నీకు మరలా బ్రతికిస్తాడు, బ్రతికే అవకాశం. లేదా నీవేవో ఆలోచనలతో దేవుని అడిగావా, ఇంతే సంగతులు, ఈరోజే చివరి రోజు. పౌలు గారు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే. ఒకవేళ నేను చనిపోయాను అది నాకు లాభం, ఎలా? పరలోకానికి వెళ్ళిపోతాను. ఏమండి, క్రీస్తు కొరకు బ్రతికిన వాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళతాడు. అందుకే నాకు చావు లాభం అన్నాడు. చావకపోతే ఈ లోకాన్ని మనం వదిలిపెట్టలేముగా. ఈ లోకాన్ని వదిలి మరో లోకానికి వెళ్ళాలి అంటే మనం చావాలి. ఆ చావు లాభకరంగా ఉండాలంటే మనం బ్రతకాలి క్రీస్తు కొరకే. ధనవంతుడు తన కోసమే బ్రతికాడు. అందుకే అబ్రహాము గారు అన్నాడు, నా కుమారుడా, నీ జీవితకాలం చాలా ప్రాముఖ్యం. నీ జీవితకాలంలో నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించావే, అందుకే ఈరోజు యాతన పడుతున్నావు. ప్రియులారా, మన కోసం మనం బ్రతికామా? ధనవంతుడికి పట్టిన గతి తప్పదు. ఒకవేళ దేవుని కోసం మీరు బ్రతికారా, మీ చావు మీకు లాభంగా మారుతుంది. దాని ద్వారా మీరు పరలోక భాగ్యాన్ని పొందుతారు. కనుక బ్రతుకిచ్చింది దేవుడు, బ్రతకటానికి ఆహారం ఇచ్చింది దేవుడు, బ్రతకటానికి ఆత్మను ఉంచింది దేవుడు. కనుక ఆయన కొరకే బ్రతకాలి. బ్రతుకిచ్చిన దేవుని కొరకే బ్రతుకుచున్నావా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకొని, ఇప్పటికీ ఒకవేళ ఆ దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచన మీకు లేకపోతే దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, దేవా ఈరోజు నుండి నా బ్రతుకు కాలమంతా నీకోసమే బ్రతుకుతాను, నీ కార్యాల్లో ఉంటాను, నిన్ను బాధ పెట్టను, నిన్ను ఆనంద పెట్టే విధంగా ఒక అబ్రహాములా, ఒక మోషేలా, నీ కుమారుడైన క్రీస్తులా, ఒక పౌలులా నేను నీ కొరకు బ్రతుకుతానని మనం తీర్మానం చేస్తే ఆ దేవుడు నిజంగా బ్రతికే అవకాశం ఇస్తాడు. మన కోసమే కాదు మన పిల్లల కోసం ఆలోచిస్తాడు. ఈ తనువును చాలిస్తే మరో లోకంలో పరలోకంలో ఉన్నతమైన జీవితాన్ని నీకు ఇస్తాడు ఆయన. అది ఇవ్వాలి అంటే బ్రతుకిచ్చిన దేవుని కొరకే మనం బ్రతకాలి.